ఎవరెవరు అంటే లాస్ట్ రోజుల్లో ఎవరైనా వచ్చి మాట్లాడారా? లాస్ట్ రోజుల్లో అంటే ఇంట్లో ఉన్నప్పుడు రామానాయుడు గారు వచ్చారండి. ఆయన వచ్చి ఒక 20,000 చెక్ ఇచ్చేసి వెళ్ళిపోయారు రామానాయుడు గారు. తర్వాత విజయశాంతి గారు వచ్చారు, ఆవిడ 50,000 ఇచ్చిందండి, చెక్ ఇచ్చింది. తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారండి, ఆయన పేరేంటో నాకు ఇప్పటికి కూడా నాకు అస్సలు గుర్తు రావట్లేదు. ఆయన ఫస్ట్ పంపించింది ఆయనే 50,000. మా నాన్నగారు ఎవరో తెలీదు, మా నాన్నగారికి ఆయన ఎవరో తెలీదు, ఏమీ తెలీదు, డైరెక్టరో ప్రొడ్యూసరో, కానీ నేను ఒక వీర అభిమాని అంతే అనేసి పంపించాడు 50,000. ఫస్ట్ ఆయనే పంపించాడు. తర్వాత నాన్నగారిని చూడటానికి వచ్చేవాళ్ళు అండి హాస్పిటల్కి, ఆయన ఫ్యాన్స్ వాళ్ళు చాలామంది వచ్చేవాడు. అక్కడ ముందే మేము పర్మిషన్ తీసుకున్నాం ఆయన కోసం, ఎవరు వచ్చినా వదలండి, అబ్జెక్ట్ చేయొద్దు, ఆపద్దు అని. సో హాస్పిటల్లో ఎవ్వరూ ఆపలేదు, ఎనీ టైం ఎవ్వరు వచ్చినా సరే పైకి పంపించేవారు చూడటానికి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మా మదర్ చేతిలో కవర్లు పెట్టి వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఇండస్ట్రీ సంబంధించి ఎక్కువ వచ్చారు? ఇండస్ట్రీకి సంబంధించి అంటే కవిత వచ్చింది చూడటానికి. కవిత మంచి క్లోజ్ ఫ్రెండ్ మాకు. రోజారమణి గారు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట. మా ఇంటి పక్కనే ఉండేది, ఆడుకోవటానికి వస్తూ ఉండేది. తర్వాత ఇంకొక క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే మన డూండి గారు అమ్మాయి సునందిని అని ఆ అమ్మాయి ఉంది. మేమిద్దరం చాలా క్లోజ్ అండి, క్లాస్మేట్స్ కూడా. ఆ అమ్మాయి ఒక అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్, తను లండన్లో ఉంది తను ఇప్పుడు. వీళ్ళిద్దరూ మాత్రం వచ్చారండి. కవిత వీళ్ళు, కవితను ఇంకా ఎవరో వచ్చారు సార్ గుర్తు రావట్లేదు నాకు. దాసర్ నాన్నరావు గారు మిస్సెస్ వచ్చింది చూడటానికి బాగాలేనప్పుడు. తర్వాత ప్రొడ్యూసర్లలో తమారెడ్డి కృష్ణమూర్తి గారు వచ్చారు. అప్పటికంటే ఫైనాన్షియల్గా స్ట్రగ్లింగ్? పర్వాలేదండి, అంటే ఫైనాన్షియల్గా అవసరం ఉన్నా పర్వాలేదు, అంత బ్యాడ్ షేప్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇదిగో ఇట్లా వీళ్ళే మన ఫ్యాన్సే వచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. సార్కి ఉండని అమ్మా, ఉండని ఉండని వద్దంటున్నా వినిపించేవాళ్ళు, వినిపించుకునేవాళ్ళు కాదు, ఇచ్చేసి వెళ్ళిపోయేవారు, లేదు ఉంచండి ఉంచండి అనేసి. అది ఏంటంటే మాకు సార్ అంటే అభిమానం అమ్మా, మీరు ఏది అబ్జెక్ట్ చేయకండి అనేవాళ్ళు. సరేలే అనేసి తీసుకున్నాం. ఇంకా లాస్ట్లో మళ్ళీ తీసుకురావటం, తీసుకెళ్ళటం. మార్చిలో మాత్రం ఇంకా మా ఫాదర్ది వెడ్డింగ్ యానివర్సరీ మార్చి 1, అప్పుడు హాస్పిటల్లోనే ఉన్నారనమాట ఆయన. కానీ ఒకటండి, మేము ఆయనకు చెప్పలేదండి, ఆయన క్యాన్సర్ చెప్పలేదు, చెప్పలేదు క్యాన్సర్ అని. ఏంటో అమ్మా, పాపం అన్నం అస్సలు తినేవారు కాదండి, అసలు ఏం నేనే పెట్టేదాన్ని మా ఫాదర్కి. అన్నం కలిపి నోట్లు లెక్క పెట్టుకునేవారు, 5 చూపెట్టేవారు, ఇన్నే 5 చూపెట్టేవాళ్ళు అంటే 5 ముద్దలే పెట్టు అని. నేను ఒక్కొక్క చిన్న చిన్న, అది కూడా పెద్ద ముద్దలు పెడితే తినేవారు కాదు, చిన్న చిన్న ముద్దలు పెడితే తినేవారండి. ఆయన లెక్క పెట్టుకుంటూ ఉండేవాళ్ళు, వేర్లు ఇట్లా 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 అనుకుంటూ, నానా తప్పు లెక్క పెడుతున్నావు, నీకు 2 ముద్దలే పెట్టాను ఇప్పుడని ఏదో బలవంతంగా ఆయన తినాలి అని చెప్పి పెట్టేదానండి. నీకు తెలియదు లెక్కలు అని చెప్పి కరెక్ట్గా 5 ముద్దలంటే 5 ముద్దలే తినేవారండి. అంతకు మించి ఒక్క ముద్ద పెట్టినా కూడా అస్సలు తినేవారు కాదు. ఏంటంటే నాకు తినాలని లేదనేవారు, నాకు తినాలని నాకు సహించట్లేదమ్మా, నన్ను ఏం చేయమంటావు అంటారు పాపం. తినకుండా ఉండటానికి నాకేమన్నా సరదానా, నాకు సహించట్లేదు. నేనే పెట్టేదాన్ని మా ఫాదర్కి అండి, పెట్టేదాన్ని. మళ్ళీ ఆయన బాత్రూమ్కి వెళ్ళినా, బాత్రూమ్ అవని లెటరిన్ అవ ఏదన్నా సరే నేనే మొత్తం, అంటే మా మదర్ పెద్దది కదా, ఆమె టెన్షన్లో ఉంది పాపం, మొత్తం నేనే ఆయనకు అన్ని క్లీన్ చేసి బట్టలు మార్చి రోజు స్పంజ్ ఇచ్చేదాన్ని నేనే. ఎందుకంటే మా ఫాదర్ నీట్నెస్కి ఫస్ట్ అండి ఆయన. ఆయన ఎంత నీట్గా ఉంటారంటే చాలా నీట్గా ఉంటారండి మా నాన్నగారు. ఆయన్ని చూస్తుంటే మాకు కూడా ఎంత కుళ్ళు మొత్తంలో వచ్చేదో. సాయంకాలం అయ్యేసరికి మంచిగా స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని అట్లా కూర్చునేవారండి. ఆయన దగ్గర నుంచి అది మాత్రం బాగా నేర్చుకున్నాం మేము కూడా. చాలా నీట్నెస్ ఎక్కువ అండి, నేను అందుకే ఆయనకి ఎక్కడ అది తక్కువ అవ్వకూడదు అని రోజు స్పంజ్ ఇచ్చేదాన్నండి. స్పంజ్ ఇచ్చేసి మంచిగా పంచ, తెల్ల పంచ, ఆయన కట్టింది గ్లాస్కో పంచలు, తెల్ల లాల్చి, రంగు చొక్కాలు వేసేవారు కాదు, రంగు ప్యాంట్లు వేసేవారు కాదు, ఆ తెల్లదేనండి, తెల్ల పంచలు మంచిగా కట్టి పైన ఒక లాల్చి, ఈ ఓపెన్ ఉన్న లాల్చి కొనేవాళ్ళు. ఎందుకంటే అన్ని తీసి వేయటం అంటే కష్టం, ఆయన కొంచెం కదిపితే చాలు మెడ నొప్పో ఏమోనండి అబ్బా అనేవారు అనమాట. సరే సరే సరేలే కదపం కదపం అని చెప్పి అట్లా మెల్లిగా ఇది అట్లా పెట్టామన్నమాట. తర్వాత ఆయుర్వేదంలో ఏదో మెడిసిన్ ఉంది తగ్గిపోతుంది క్యాన్సర్ అని ఎవరో అంటే, పాపం మా బ్రదరు బెంగళూరుకి వెళ్ళాడు, బెంగళూరుకి వెళ్ళి ఆయుర్వేద మెడిసిన్స్ అవి తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చి ఫస్ట్ సూప్ లాగా ఏమన్నారు ఒకరోజు, అది వెల్లిపాయలతో బాగా ఘాటు, అది అసలు ఇట్లా నోట్లో వేయగానే మా ఫాదర్ మంట వచ్చేసింది దానికి. హీజ్ అన్ అల్సర్ పేషెంట్ మా ఫాదర్, సో అస్సలు తాగలేకపోయేవారు. ఎందుకు ఎందుకమ్మా నాకు ఇవన్నీ ఇచ్చి చంపేస్తారా, నన్ను చంపేయాలని చూస్తున్నారా మీరు
అనేవారు. అనేసరికి అదేంటి నాన్న అట్లా అంటున్నావు, ఇది ఆయుర్వేదం, ఆయుర్వేదం మంద. ఘంటసాల గారికి ఇట్లాగే ఇచ్చారు, ఘంటసాల గారు ఆయుర్వేదం మంద తీసుకొని ఆయన చచ్చిపోయాడు, నన్ను కూడా చంపేస్తారా అంతే. ఇంకా దాంతో ఆ మందులన్నీ పోతే పోయింది, డబ్బులన్నీ తీసుకెళ్ళి అన్నీ బయటపడేసాం. అసలు వాడద్దు, ఆయనకు అటువంటి అభిప్రాయం వచ్చినప్పుడు అసలు వాడద్దు, వద్దు. ఇంకా మామూలుగా ఇంగ్లీష్ మందులే, టార్ సేవా అని చెప్పి టాబ్లెట్ అండి, అది మీకు ఒక ప్యాకెట్ మీకు 30 మాత్రలు 100 రూపాయలండి, అందులో 30 మాత్రలు ఉంటుంది 100. అయినా సరే అట్లాగే కొన్నామండి, 100 రూపాయలు పెట్టి కొని ఆయనకి మాత్ర వేసి. ఏదేసినా కూడా యాండి, హీ వాజ్ ఇన్ 4th stage అండి. యాండి ఆయన నవంబర్ డిసెంబర్లో తెలిసింది, జనవరి ఫిబ్రవరి ఉన్నారు, March 22nd హీ పాస్ట్ అవే. ఒక 3 months అండి ఆయనకి తెలియకుండా కష్టపడ్డారు. ఆయన ఏం కష్టపడేవారో మాకైతే తెలియదండి, ఎందుకంటే ఎప్పుడు ఆయన నాకు ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్పేవారు కాదు. మేమే అర్థం చేసుకోవాలి, బాగాలేదు అన్నప్పుడు అంబులెన్స్ ఇంటికి వచ్చేది, అంబులెన్స్లో తీసుకెళ్లేవాళ్ళం యశోద. ఈ ముందు సికింద్రాబాద్, తర్వాత పంచగుట్ట రాజభవన్ రోడ్లో ఉంది కదా, అక్కడ అడ్మిట్ చేసేవాళ్ళం అనమాట. తీసుకెళ్ళటం తీసుకురావటం, తీసుకెళ్ళటం తీసుకురావటం, లాస్ట్లో తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఆయనకి ఆఖరిన మంచం మీదే పడుకుని ఉంటే వాటర్ బెడ్ కూడా కొన్నాం. వాటర్ బెడ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు మహాలక్ష్మి అని, వాళ్ళు ఇచ్చారు, అది వాటర్ బెడ్ ఇచ్చారు. కానీ వాటర్ బెడ్ వేసినా కూడా బెడ్ సోర్స్ వచ్చేస్తుందండి మనం అనుకుంటాం, కానీ లాస్ట్లో హాస్పిటల్ తీసుకెళ్ళాక మేము చూసాం. అరే రోజు నేను స్పందిస్తున్నాను చూడలేదు, ఎప్పుడు ఏమీ లేదు, వీపు కూడా తుడిచేదాన్ని, ఇప్పుడేంటి అట్లా వచ్చిందని. అనేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేసి మోషన్స్ అయినాయండి. తర్వాత బాగా మోషన్స్ అయ్యింది, మోషన్స్ అయినప్పుడే డాక్టర్ గారు చెప్పారు, అమ్మా ఇంకా హీస్ జస్ట్ కౌంటింగ్ హిస్ డేస్, మీకు ముందే చెప్తున్నాం, మీరు మళ్ళీ లాస్ట్లో సడన్గా మీకు ఏదైనా తెలిస్తే మీరు బాధపడతారు, హీస్ ఆన్ డేస్ అండి ఇప్పుడు అన్నాడు. సరేలేండి అన్నాడు. ఇంకా చనిపోయే రోజు మాత్రం మార్నింగ్, అంతకుముందు రోజు కవిత వాళ్ళు ఎవరో వచ్చి చూసి వెళ్ళారు, నారాయణ రెడ్డి గారు కూడా వచ్చి చూసి వెళ్ళారు, సి నారాయణ రెడ్డి గారు. ఆ చనిపోయే రోజు మాత్రం మార్నింగ్ అంతా బాగానే, నేను మా అమ్మ ఉండేవాళ్ళం అండి హాస్పిటల్లో, మేమిద్దరమే పడుకునేవాళ్ళం అనమాట. కానీ ఒక్కరోజు మాత్రం నేను మా పెద్దన్నయితే ఉన్నాను, నువ్వు కూడా పడుకో ప్రతాప్, ఎందుకో ఇవాళ ఆయనకి మంచిగా అనిపించట్లేదు, నువ్వు పడుకో అంటే పాపం పడుకున్నాడు, ఉన్నాడు ఒకరోజు, సరేలే అనేసి ఉన్నాడు. తర్వాత ఆయన బాగానే ఉన్నారులే అనేసి. కానీ ఒకటండి, ఆయన లాస్ట్లో ఏంటంటే లాస్ట్ సెన్సెస్ అంతా పోతూ ఉందండి ఆయనకి, ఒక్కొక్క సెన్స్గా హీ వాజ్ లూజింగ్ హిస్ సెన్సెస్ అనమాట. నాకు సిస్టర్ చెప్పింది, చూడమ్మా క్యాన్సర్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క సెన్స్గా వాళ్ళు దే బి లూజింగ్, మీరేమి కంగారు పడకండి, ఆయన మీకు చూస్తున్నట్టే ఉంటుంది కానీ అది చూడటం కాదు, కళ్ళు తెరిచి కూడా కోమాలో ఉన్నట్టే, మీరేం చెప్పినా కూడా ఆయన బ్రెయిన్లోకి వెళ్తుంది కానీ హీ కెనాట్ టెల్ యూ ఎనీథింగ్, దాని గురించి మీకేమీ చెప్పలేరు, ఇంకా ఆయన ఇప్పుడు ఉన్నది ఆ స్టేజ్లోనే ఉన్నారు అన్నాను. సరే ఇంకా చనిపోతారనగా ప్రొద్దున్నే లేచాం, టిఫిన్ వచ్చింది, టిఫిన్ తినమంటే ఏమీ అస్సలు, మేము పెడితే తినేవారు లేకపోతే నోరు కూడా తెరిచేవారు కాదు. ఇంకా లాస్ట్ 2-3 డేస్ అప్పుడు ఏమి తినేవారు కాదు, పోనీ బ్రెడ్ తింటారేమో అని బ్రౌన్ బ్రెడ్ తీసుకెళ్ళి చిన్న ముక్కలు చేసి పెడితే ఇలా ఇలా తల ఊపారు వద్దు అనేసి. సరే ఇంకా అది కూడా తినేవారు కాదండి, డాక్టర్ చెప్తే వదిలేయండి, ఆయనకి ఏది వద్దు అంటే మీరేం ఫోర్స్ చేయకండి, ఎందుకంటే హీఈస్ నాట్ లైకింగ్. లాస్ట్లో మాత్రం వచ్చి సిస్టర్ వచ్చింది, మేము వెంటిలేటర్లో పెడతామండి ఇప్పుడు, ఎందుకంటే ఆయన స్థితి బాగాలే పరిస్థితి. నేను అన్నాను ఎందుకండి వెంటిలేటర్లో అన్నాను, వెంటిలేటర్లో పెట్టాలి తప్పదు, మీరు నో అనొద్దు అని. మేము నో అంటున్నాం అండి, మీరు నో అంటే ఎట్లా అన్నారు, వద్దు వెంటిలేటర్లో పెడితే సరే మీరు పెట్టండి, మేము అందరం ఉంటాం అక్కడ, ఉండనిస్తారా, మా మదరు మేము 5 పిల్లలం మేము అక్కడే ఉంటాం, ఉండనిస్తారా అన్న. అట్లా ఎట్లాగండి, ఉండకూడదండి, ఉండనివ్వను. ఉండనివ్వనప్పుడు ఎందుకండి, మీరు ఉండాలా ఆయన దగ్గర, ఆయనది లాస్ట్ డేస్ అని తెలుసు, ఈ రోజుతో అయిపోతుందని తెలుసు, అయిపోతుందని తెలిసిన తర్వాత వెంటిలేటర్లో పెట్టాల్సిన అవసరం ఏంటి, ఆయన ప్రాణం పోతున్నా మమ్మల్ని చూడండి, మమ్మల్ని చూసుకుంటాడు ఆయన, మా పిల్లలు మేమందరం ఆయన్ని చూస్తాం, మమ్మల్ని ఆయన చూసినా చూడపోయినా ఆయన ఆఖరి శ్వాస దాకా మా ఎదురుగుండానే పోనీయండి, మీరు చూడటానిక వెంటిలేటర్లో అవసరం లేదండి అన్నారు, వెంటిలేటర్లో పెట్టద్దన్న, మీరు రాసి ఇవ్వండి అన్నారు, ఓ రాసిస్తామండి, సంతకం పెడతాం, మీరు తేయండి ఈ పేపరు, మా అన్నయ్య వచ్చి అన్నాడు అవసరం లేదండి వెంటిలేటరు ఇట్లాగే ఉండని అన్నారు, సంతకం పెట్టాం. తర్వాత అప్పుడు కేసీఆర్ గారి వైఫ్కి ఒంట్లో బాగుండలేదు, ఆవిడకి మోషన్స్ అవుతుంటే మా నాన్నగారు పక్క రూమ్లోనే అడ్మిట్ అయింది, కవిత గారు వచ్చారు అన్నమాట, కవిత గారే ఉండేవారు వాళ్ళ మదర్ దగ్గర, అప్పుడు నాన్నగారిని కూడా చూడటానికి వచ్చింది తను ఒకటి రెండు రోజులు, అక్కడే పక్క రూమ్ కదా వచ్చేది, వచ్చి నేను ఇంకా ఏం వద్దండి పర్వాలేదు వదిలేసేయండి అన్నా. ఇంకా లాస్ట్లో ఏంటంటే మధ్యాహ్నం నుంచి నేను 2:30-3 తర్వాత నుంచి ఈ బ్రీదింగ్ లెవెల్ తగ్గిపోతుందండి ఆయనది, ఆక్సిజన్ లెవెల్ అవన్నీ ఏదైనా
అక్కడ ఇది మొత్తం రీడింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా, తగ్గిపోతూ ఉన్నప్పుడు డాక్టర్కి చెప్పాం, చెప్తే హీస్ సింకింగ్ మేడం అన్నాడు. హీఈస్ జస్ట్ సింకింగ్, యూ కాన్ డూ ఎనీథింగ్, మేబీ బై నైట్ 10:30 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, లేదా బిఫోర్ దట్ కూడా అయిపోవచ్చు అన్నారు. టీవీ వాళ్ళందరూ వచ్చారు సార్ కింద వెయిటింగ్, ఎప్పుడు ఏదొస్తే ఫస్ట్ కవరేజ్, ఇంకా అదే కదా పని, కవరేజ్ ఫస్ట్ వాళ్ళకి రావాలి అనే కదా. రెడీగా ఉన్నారనమాట టీవీ వాళ్ళు, చూస్తూ ఉన్నారండి. ఆయన మాట లేదు, ఏం లేదు, మేము ఐదుగురం పిల్లలు, మేము ఆయన మంచం చుట్టూ ఉన్నామండి, దగ్గర ఉన్నాం, పిలిచాము, పిలిచినా పలకలేదు, కళ్ళు మాత్రం తెరిచి ఉన్నాయి అంతే, చూస్తూ ఉన్నారు, మేము దగ్గర ఉన్నాం. నా కొడుకు, నా చిన్న కొడుకు ఒకడు దగ్గర ఉన్నాడు మా నాన్నగారు పోయే టైంకి, మిగతా మన వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు. అందరూ ఎందుకులే డిస్టర్బెన్స్, నైట్ అయింది కదా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు భోంచేద్దాం. అప్పుడు ఇంకా ఆయన ప్రాణం కొట్టుకుంటూ ఉంది, దేనికి కొట్టుకుంటుందో ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు మా పెద్దన్నయ్య, మా నాన్నగారు చెవు దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వేమీ బాధపడకు, అమ్మని నేను బాగా చూసుకుంటాను, ఆ చెల్లెల్ని తమ్ముళ్ళని అందరినీ నేను చూసుకుంటాను, నువ్వేమీ బాధపడకు నాన్న అన్నారు. అంతేనండి, ఒక కన్ను కళ్ళలోంచి అలా నీళ్ళు ఇలా కారిపోయింది ఆయనకి ఆ మాట అన్న తర్వాత. మా అన్నయ్య ఆ మాట అన్న తర్వాత ఆయనకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి, నీళ్ళు కారిన తర్వాత ఆఖరి శ్వాస అలా చూస్తూనే ఆగిపోయింది. ఇంకా డాక్టర్ వచ్చి అయిపోయిందండి. నైట్ 10:00కి పోయారు సార్. అంటే లాస్ట్ డేస్లో కూడా, అంటే ఇండస్ట్రీకి తెలిసిన తర్వాత ఇప్పటి వరకు స్మారక చిహ్నం కూడా లేదు, అంటే అప్పుడు చూసి చూడడానికి వచ్చి ఎవరైనా మాట్లాడి? ఏం లేదండి, చనిపోయినప్పుడు కూడా వచ్చారు, అక్కడ ఫిల్మ్ చేంబర్లో పెట్టినప్పుడు వచ్చారు, వచ్చి చూశారు. మురళీమోహన్ గారు మా అసోసియేషన్ తరఫున 25,000 ఇచ్చారు, ఇచ్చి దహన సంస్కారాలకి బాడీ కాల్చారు కదా దానికి ఇచ్చారు అంతే. దాని తర్వాత ఎవరు ఏమీ పైసా లేదు, హెల్ప్ ఏమీ లేదండి. దాని తర్వాత ఏదో ఇవి పెడ సంతాప సభలు పెట్టినప్పుడు రాజశేఖర్ గారు, జీవిత గారు 1,00,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు, కానీ ఇవ్వలేదు. మరి కారణం మాకు తెలీదు, ఇవ్వలేదు. అనౌన్స్మెంట్ అయితే చేశారు. మీతో మాట్లాడారా? మీతో మాట్లాడి? మనతో కాదు, అంటే మా పెద్ద మేమెవరం వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడు వాళ్ళు పంపించారు సార్, 2009 పంపించారు. ఆ గవర్నమెంట్ తరపు నుంచి ఒక 1,00,000 వచ్చింది. యాక్చువల్గా మా నాన్నగారికి ఒక కోరిక ఉండేదండి, ఆయన మొదటి నుంచి ఉండేది, రామారావు గారి అవార్డు కావాలి అని. అప్పుడు అనౌన్స్ చేశారు కదా 5,00,000 ఇచ్చేవాళ్ళు రామారావు గారు. దీంతో వరుసగా ఎవరెవరికో ఇచ్చుకుంటూ వస్తే ఏమో నెక్స్ట్ ఇయర్ నాకు ఇస్తారేమో, నెక్స్ట్ ఇయర్ నాకు ఇస్తారేమో అని ఆయన చాలా ఇదిగా ఉండేవారు అనమాట. అసలు రాలేదండి పాపం. ఆయన లాస్ట్ దాకా ఆయన అది మాత్రం ఆయనకి చాలా బాధ అనిపించేది, నా రామారావు గారు అవార్డు రాలేదు అని చాలా బాధపడేవారు సార్ ఆయన. ఎన్టీ రామారావు గారికి, కాంతారావు గారికి కూడా ఒక అనుబంధం ఉంది, మంచి రిలేషన్షిప్ ఉండేది.